ఏపీఓ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు నాలుగు వేల రూపాయల పెన్షన్ జూలై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ అరవై ఐదు లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది జూలై నెల నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీ పెన్షన్దారులకు సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని బాబు భావిస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్లు నిండిన బీసీల అందరికీ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఎన్నికలకు ముందు జయహో బీసీ సభలోను చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఈ ప్రకటన చేశారు దీంతో పాటు బీసీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీ వెంటనే ఉన్నారు ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారని చెప్పవచ్చు బీసీలు తమ పార్టీకి వెన్నుముక్క అని బాబు అనేక సార్లు ప్రకటించారు ఈసారి తన మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలకు స్థానం కూడా కల్పించారు బీసీ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే దిశగా బాబు ప్రయత్నిస్తున్నారు బీసీలంటే బ్యాంకు బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది యాభై ఏళ్ల వయసు దాటిన బీసీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది ఆధార్ కార్డులో వయసుతో పాటు బీసీ సర్టిఫికేట్ను చూసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టే ఉందని త్వరలోనే యాభై ఏళ్ళు నిండిన బీసీలందరికీ పెన్షన్ అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించినప్పటికీ దసరాలోపే అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైనంత త్వరగా పథకాన్ని మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది